ஹலோ நரேஷா? அண்ணா நான் பேர் ஸ்ரீகாந்த் அண்ணா, நேను నోపెట్కి కాల్ చేస్తున్నానా. ஸ்ரீகாந்த்? అన్నా అన్నా నవాబ్ కిరణ్ విశాఖపట్నం జిల్లానా? అవును అన్నా. మీరు నిన్న వచ్చిరు అన్నా ఇక్కడికి, నోపెట్ తిరిగి వచ్చిపోయారు కదా నిన్న ఇక్కడికి. అన్నా ఇది నిన్న మీరు ఇక్కడికి వచ్చి ఏమో మాట్లాడిపోయారంట చర్చకు రమ్మని చెప్పేసి, అది అని చెప్పేసి. మరి ఇక్కడికి రావాలి చర్చకు? మరి దేని మీద చర్చకే? ఆ హిందువుల గురించి, హిందువులు ఎవడైతే, ఎవడు హిందువుత్వం అంటే ఏంది, హిందువులు ఎవడు, అదని మాట్లాడారంట కదా నిన్న ఇక్కడ చర్చకు రమ్మని చెప్పారంట కదా. నువ్వు అది పెట్టే ఉండేవాడా దాంట్లో ఉన్నాయి? మా పిల్లాడు అడ్డుకున్నాడు నిన్ను, అడ్డుకుంటే నాతో చర్చకు రావాలి, 2000 బుక్కులు చదివినోడు కాదు, నాతో చర్చకు రావాలి, 2 పేజీలు చేసిన అవి మాట్లాడినావు కదా. ఫస్ట్ నువ్వెవరు అసలు? నేను మా అయ్య కూర్చున్న, మా అయ్య కొడుకును. అవును, మీ అయ్య కొడుకుని ఎట్లయింది? ఏంది అసలు నువ్వు నాస్తికుడవా నువ్వు? నువ్వు నువ్వెవర కొడుకు? నేను మా అయ్య, నేను కూడా మా కొడుకు. నువ్వెవడు అన్న? నాస్తికుడవా నువ్వు అంటున్నా? నువ్వెవడు? మేము సారీ, ఎవడు అంటే అన్నది మంచిది కానీ నేను ఎవడవని అడిగాను అంతేనే. నువ్వు అయ్య కుట్టినావా లేదని అడగలే. నీకు నాస్తికుడు అన్నావు కానీ నువ్వు నాస్తికుడు అంటే నువ్వు ఎవరు దేవుడు నమ్మనడవా లేకుంటే హిందువుతా నమ్మనడవా నువ్వు? నువ్వు నువ్వెవడు? సారీ, నువ్వెవడు? నేను అంటే ఏమన్నా హిందూ అంటే ఏమని అర్థం? హిందూ నేను. మా నాయన నాకు నేర్పిన కల్చరు, నా దేశము, నా దేశం హిందుస్తాను, నేను హిందువు నేను. నువ్వెవడు? నాస్తికుడు అన్నావు కదా నువ్వు. నాస్తికుడు ఎవడు అసలు? నీకు ఈ హిందుస్థాన్ లో నాస్తికులు అంటే తెలియకుండా నువ్వు హిందూ అయినవా? నువ్వు హిందుస్థాన్, నువ్వు నాస్తికుడు కదా. నాస్తికుడు అంటే దేవుడు నమ్మనడోగా నువ్వు? ఒక హిందూ, హిందూ దేవుడు నమ్మనడవా, క్రిస్తవు నమ్మనడవా, నువ్వు ముస్లిం నమ్మనడా, ఎవరు నచ్చా నువ్వు? ముగ్గురు నమ్మను. ముగ్గురు నమ్మనప్పుడు హిందువుల గురించి ఎందుకు మాట్లాడతావు నువ్వు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? ఇప్పుడు నిన్ను నీ ముడ్డికి మట్టి అంటిందని చెప్తే నా ముడ్డి గురించి చెప్తున్నాము. నా ముడ్డి కాదు, నువ్వు నమ్ముంటే నువ్వు బహిరంగ చర్చకు రమ్మన్నావు కదా నువ్వు. నువ్వు అందరు ఉన్నప్పుడు మాట్లాడాల్సింది. నువ్వు ఏదో రెచ్చగొట్ట నీకు వచ్చి నీ అంత స్పీచ్ తీసుకోవడం కాదు. నీతో మాట్లాడడానికి రమ్ము కూడా కావాలనా? అబ్బారే, నీ అసలు ఇంతమంది చూస్తాను తమ్ముడు, నేను ఇంతమంది చూస్తాము. నువ్వు ఎంత సీన్ ఎంతో నువ్వు వస్తావా? నవ్వుపడి ముందా మళ్ళీ సరే అమ్ముంటు పను నవ్వుపడి చదవసక కుర్చీ వేసుకొని కూర్చుందా నువ్వు? ఒకవేళ నీకు గుడ్డ చెప్తున్నారే ఇన్ఫర్మేషన్ కూడా చూడు. నువ్వుంటే నువ్వు మొగడు అయితే, నువ్వు మీ అయ్యా తప్ప కుద్దడం అయితే, నువ్వు కరెక్ట్ నాస్తి కూడా అయితే రాకుండా నవ్వుపడి చదవసక రా, కూర్చుందాం మాట్లాడదాం. నేనేందో నేను చెప్తా, నువ్వేందో నువ్వు చెప్పు. కొడుకు చూస్తా, కొడుకు నువ్వు దమ్ముంటే నువ్వు అన్నదా? అరే ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు? నువ్వు రెడీయా? అరే ఫోన్ చేసాను నంబర్ వన్. నేను ఫోన్ చేసి మాట్లాడుతుంటే నువ్వు రెడీ అంటే రెడీ నాకు అర్థం అవుతుంది. రమ్మంటున్నా కదా పోయి, రమ్మంటున్నా కదా. ఇప్పుడు నేను చెప్పేది కదా, సంస్కారం ఉండి మాట్లాడుతున్నావు నువ్వు. ఒకటి మనిషి అతను సంస్కారం ఉందా నీకు అసలు? ఇప్పుడు దమ్ము ఉంటే నువ్వు దావు కనకు, నేను నాకు లేదు దమ్ము. మొగన్ వా కాలా అనే డౌట్ ఇరు, మొగన్ వా కాలా అనే డౌట్. తొందరన్నప్పుడు మాట్లాడాలి. కాదు కాదు, నేను మొగోనా కాదా అనేది నీకు తెలియక్కర్లేదు. ఒక్క నా పిల్లానికి బెడ్రూమ్ లో తెలిస్తే చాలు. ఒకవేళ మేము ముందు సంస్కారవంతంగా మాట్లాడతాం మేము. నీ పిల్లలు చర్చకు రమ్మని చెప్పినావు, చర్చకు ఎడికి రావాలి, నువ్వు నవ్వుపేటకి వస్తావా? మేము నీ దగ్గర రావాలా? ఇంకేనా కూర్చుందాం? చెప్పురా బాయ్. నువ్వు నా పిల్లలకి తెలుసు, నా పక్కింటి దానికి తెలుసు, మేము సంస్కారం అని మాట్లాడుతున్నావురా బాయ్. నువ్వు ఇంకేమంటావు? ఉస్మాన్ వచ్చింది చదువుకున్నట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు వాగే వాగుంటేనే ఇస్తాను సంస్కారం అంతా కానీ. అరే మాట్లాడుతున్నాను, నా పిల్లలకి తెలుసా, నా పిల్లల పక్కన వాడుకున్నాను మాట్లాడుతున్నావు, అది సంస్కారం. అందరికి అందరు ఉన్నప్పుడు మాట్లాడాలంటే అందరు ఉన్నప్పుడు మాట్లాడితేనే అలా శాతగా నడవడం. నీ శాతగాంతానికి ఫోన్ చేసి మాట్లాడు. ఆడికి ఆడికి అనిపించి ఆడ ఒక్కడు, ఆడ ఒక్కడు ఉన్నప్పుడు మాట్లాడలే, ఆడ ఉన్నప్పుడు మాట్లాడు. బాబు నేను ఇక్కడ నవపేట మండలి, మేము హిందూమే. ఏం నష్టం కలిగింది? వచ్చి ఏమైనా చేసిన కొడుకులు హిందువుల గురించి మాట్లాడు, క్రిస్టియన్ గురించి మాట్లాడు, ముస్లిం గురించి మాట్లాడు. హలో, బైరాగ్ ఎప్పుడు వస్తావు చెప్పు. హలో, చెప్పండి.
ఆయన ఉరుతాడు కానీ ఫస్ట్ మాట్లాడినప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేయాలి.